హలో ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమిషాల్లో నీరజ వంటలు. ఇవాళ మన కిచెన్లో పుదీనా కారపు పొడి ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇడ్లీ దోశ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ గాలికి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. ఇది గ్రామ్స్లో అయితే 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి కానీ ఫ్రై ప్యాన్ కానీ పెట్టి ఆయిల్ వేయకుండా ఆకుల నుంచి చెమ్మ పోయి పూర్తిగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడైన తర్వాత 15 నుంచి 20 ఎండుమిర్చి, మీరు స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు, ఇవి ఆప్షనల్ మాత్రమే, లేకపోతే స్కిప్ చేయవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం చింతపండు. గ్రామ్స్లో అయితే 5 గ్రామ్స్ వరకు ఉంటుంది. వీటన్నింటినీ మంచి సువాసన వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేటట్లుగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పప్పులు అన్నీ త్వరగా ఎర్రగా వస్తాయి, లోపల వరకు సరిగా వేగవు. బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం హింగువను వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టండి. ప్యాన్లోనే ఉంచితే మాడిపోతాయి. కొంచెం మాడిన పొడికి ఉండే రుచి అంతా మారిపోతుంది. బాగా చల్లారిన తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 మీడియం సైజు వెల్లుల్లిపాయను వేయండి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి పప్పులను అలాగే పుదీనా ఆకులను 1 మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా కారపొడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ కారపొడిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం పొడితో దోశలు వేసుకొని తినండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కారపొడిని ఏ టిఫిన్స్లోకి తిన్నా కమ్మగా ఉంటుంది. మీకు ఈ పుదీనా కారపొడి నచ్చిందా? అయితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.